రూమ్ తాళం మన రమేష్ అన్న రూమ్ లో అది బాక్స్ ఉంది अंदर की नमस्कार ना पेर मल्लिकार्जुन जिला परिषद उन्नत पाठशाल टीचर ऐ पे मोना रेंडव तारीख नाडु कोंतमंदी ग्रामानिकि चेंदिनटुवंटि बीजेपी वीएचपी तर्वात बजरंग संबंधिंचिनटुवंटि ओके ऊरु वाळ्ळु कादु रकरकाल पक्कपक्कन ऊर्ल वाळ्ळंदरू कलिपि मा पाठशालकु वच्चि गोडव चेशारु नुव्वु देवुळ्ळनि तिडुतुन्नावट अनि चेप्पेसि मा दग्गरिकि वच्चारु कानी मेमु मा हेड मास्टर गारु ना दग्गरिकि वच्चि अट्ला अन्नावा अंटे नेनु अनलेदु अन्नानु मरि वाळ्ळ दग्गर वीडियोलु उन्नायट अनंटे नेनु नाकु चूपिंचाडु सार अन्नानु चूपिंचारु అది ఎప్పుడంటే వినాయక చవితి సందర్భంగా 2022 సెప్టెంబర్ లో వచ్చినటువంటి వినాయక చవితి అప్పుడు నాకు తెలియకుండా నా దగ్గర నా పర్మిషన్ లేకుండా స్కూల్ కు వచ్చి క్లాస్ కి వెళ్తుండగా ఆపి తీసినటువంటి వీడియోలు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు అనేది ఇప్పుడు చెప్తేనే నేను ఏం మాట్లాడాను అనేది అంటే నేను తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా అనేది అందరికి తెలుస్తుంది కాబట్టి చెప్పాలని అనుకుంటున్నాను ఆ రోజు చందాకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ సార్ చందా ఇవ్వండి అని అన్నారు చందా ఇవ్వండి అంటే నేను ఇవ్వను అన్నాను ఎందుకు సార్ అంటే పైసలు ఇవ్వనా సార్ మీరు టీచర్లు మీకు లక్ష లక్షల జీతాలు వస్తాయి మీ దగ్గర పైసలు ఉండే అంటే ఎట్లా సార్ అన్నారు లక్షల జీతాలు ఉంటే చందాలు ఇయ్యాలని అయితే కాదు కదా మేము ఆల్్రెడీ మా ఊర్లో సొంత ఊర్లో ఇయ్యాలి తర్వాత మేము ఉంటున్నటువంటి ప్రాంతంలో ఇయ్యాలి అలాగే ఇక్కడ కోటగిరిలో కూడా మా దగ్గరికి ఒక గ్రూప్ కాదు నాలుగు ఐదు గ్రూపులు వస్తాయి వాళ్ళందరికీ ఇయ్యాలి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా బాధనే అందుకే నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాను ఇవ్వమంటే నువ్వు ఇయ్య అంటున్నావు మరి నువ్వు ఏంటి మరి మీ మతమేంటి మీ కులమేంటి నువ్వు క్రిస్టియన్ వా అన్నారు క్రిస్టియన్ కాదు అన్నారు మరి ఏంటి అంటే హిందూ అన్నారు హిందూ అయితే మరి మీరు హిందూ దేవులకు ఇయ్యరా అన్నారు హిందూ దేవులకు ఇయ్యరా అంటే ఊర్లో ఒకసారి అయితే ఇస్తాం కదా అందరికీ తీయం కదా ఇస్తేనే హిందూ అయినట్టు అని అన్నాను అంటే వాళ్ళు మరి మీ కులమేంది నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇప్పుడు ఏమన్నా క్రిస్టియన్లోకి మారినవా అని చెప్పేసి మీ కులము అవి ఇవి అన్నీ తెలుసుకున్నారు అన్నీ తెలుసుకొని ఇంకా వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారు నువ్వు ఇప్పుడు హిందూ అని అన్నావు హిందూ దేవులకే నువ్వు చందా ఇవ్వకపోతే ఎట్లా సార్ మనది మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా అని అడిగారు అంటే నేను అన్నాను ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక దేవుడికి అయితే ఊర్లో అయితే ఇస్తాం ఇంకా ఇంకేదన్నా ఉంటే ఇంకేదన్నా ఇంకెప్పుడన్నా మళ్ళీ ఏదైనా ఎవరికైనా అవసరం పడితే ఏదైనా ఫీజు కట్టుడు అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పుడు ఏదైనా బుక్స్ కావాలంటే అట్లాంటివి కానీ ఈ చందాలు ఏమన్నది ఒక దేవుడికి ఇస్తే ఒక దేవుడికి ఒకసారి ఇచ్చినామంటే ఆ దేవుడికి ఇచ్చినట్టే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకనంటే కాదు నువ్వు కావాలనే ఇట్లా చేస్తున్నావు నువ్వు నాస్తికుడివి నువ్వు దేవుని నమ్మట్లేవు కాబట్టి ఇట్లా చేస్తున్నావని అన్నాను వాళ్ళు అట్లా రకరకాల ప్రశ్నలు అడిగితే నేను అన్నాను అవును నేను దేవుని నమ్మను నాస్తికుణ్ణి అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటే నేను చెప్పిన అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇవన్నీ వీడియోలలో రికార్డ్ అయినాయి కానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఇంతవరకు వాళ్ళు బయటకు తీయలేదు అంతవరకు కట్ చేసుకొని మిగతాయి అంటే నువ్వు హిందూ ఎన్ని పాఠాలు క్లాస్ రూమ్లలో పిల్లలకు చెప్తావా అని అన్నాను పాఠంలో వస్తే చెప్తాను నా సొంతగా నాకు నేనైతే దేవుడు లేడు అని కానీ అది ఇది నేను చెప్పను పాఠంలో ఏదన్నా చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మొదటి పాఠంలో దేవుడు ఉన్నాడని ఉంది అట్నే చెప్తాం ఆరో పాఠంలో దేవుడు లేడని ఉంది అట్నే చెప్తాం పాఠం ఎట్లా ఉంటే అట్లా చెప్తాం కానీ దానికి మా అభిప్రాయం ఏముంది అని అన్నాను మరి అట్లా చెప్పొద్దు సార్ మీరు లేరని చెప్తే పిల్లలు బాగా ఇదైతారని అన్నారు పాఠంలో ఉన్నది చెప్పాల్సే వస్తుంది ఇప్పుడు దానికి మీరైతే ఇది చేయలేరని అన్నారు అట్లా చెప్పొద్దు సార్ అంటే చెప్పొద్దు అనడానికి మీరెవరు మాకు డిఈఓ ఉన్నారు పాఠాలు ఉన్నాయి డిఈఓ వచ్చి చెప్పొద్దు అని అంటే మేము వింటాం మరి మీరైతే మాకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాం అట్లా వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారు మరి మీకు సరస్వతి లేకుండానే చదువొచ్చిందా అది ఇది అట్లా రకాల ప్రశ్నలు అడిగారు మనం కష్టపడి చదువుకుంటే ఎవరికైనా కానీ చదువు ఇప్పుడు పాఠశాలలో ఒరే దేవుని నమ్ముకోనరా మీరు పరీక్షల్లో పాస్ అయిపోతారనే మాటనైతే మేము మనం కదా కష్టపడి చదవండి అని అంటాం అదే మాదిరిగా నేను చెప్పిన కష్టపడి చదవండి అమెరికా లాంటి దేశాలలో ఆదర్శంగా తీసుకోండి అని అన్నాం కానీ అక్కడ దేవుడు లేడని కానీ ఏ దేవుణ్ణి కానీ మనం తిట్టలేదు అదాన్ని వాళ్ళు రికార్డు చేసుకున్నారు నాకు తెలియకుండా తీసుకొని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్నిటికి అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేటువంటి అంశాలన్నింటినీ తీసేసి ఒక మీడు బుట్ల లెక్క అంటే ఒక మూడు అన్నాను కానీ నేను ఎక్కడ కూడా సరస్వతి దేవుని కానీ తిట్టలేదు ఎందుకు తిడతాను నేను నాకేమైనా పన అంటే మేము పాఠంలో ఏది ఉంది అది చెప్తాను తప్పించి అక్కడ ఏ దేవుణ్ణి కానీ ఎవరిని కానీ విమర్శించడం అనేది మా పని కాదు అట్లా నేను ఆ వీడియోలో మాట్లాడినప్పుడు పిల్లలకు కూడా నేను పిల్లలకు ఎక్కడ కూడా నేను ఈ విషయం చెప్పలేదనే మాట కూడా ఆ వీడియోలో ఉంది అందరు చూసే ఉంటారు దాదాపుగా అట్లా
ఆ విధంగా జరిగింది. తర్వాత అక్క నుంచి నువ్వు క్షమాపణ వాళ్ళ ముందు అవమానకరంగా నాకు ఆ క్షమాపణ చెప్పించుకున్నారు. అంటే నేనేమన్నాను, మీ మనోభావాలు గనక దెబ్బ తిన్నట్లయితే క్షమాపణ చెప్తాను అని చెప్పేసి అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు అట్లా చెప్పినావనంటే తినడం కాదు, ఖచ్చితంగా తప్పైందని చెప్పాల్సిందే. లేకపోతే నువ్వు ఈ ఊరు గేటు కూడా దాటవు, ఈ స్కూల్ గేటు దాటవు, రోజు బారెడు పోషం కూడా దాటవు అని చెప్పేసి అని అన్నారు. అట్లా మేము చెప్పినట్టు చెప్పకపోతే నువ్వు అసలు ఉంటావా అయ్యా అని చెప్పేసి అని అన్నారు. అట్లా వాళ్ళు ఆ రోజు చూస్తే అక్కడ వాళ్ళు ధర్నాలకు చూస్తే ఇంకా చాలామంది జమయ్యారు. వాళ్ళు నినాదాలు ఏమనిస్తున్నారంటే అక్కడ వాళ్ళు అమెరికా కుక్క, క్రిస్టియన్ కుక్క, రిజర్వేషన్ కుక్క, ఏక్ టమాటా కచ్చా హై, మల్లికార్జున్ లుచ్చా హై, హిందూ వ్యతిరేకి అని, ఇంకా చింత చెట్టుకు చిగిరేయలేదు, మల్లికార్జునకు సిగ్గేలేదు, ఇలాంటి మాటలన్నీ మీడియా ముందు అనుకుంటా. దాంట్లో అందరు మీడియా మిత్రులు కూడా వాళ్ళందరూ కూడా వీడియోలు తీసిండ్రు. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ వీడియోలు. కానిస్టేబుల్ గారు వీడియో తీసిండ్రు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ. అందరి సమక్షంలోనే జరుగుతున్నాయి అక్కడ అవన్నీ. జరుగుతున్నప్పటికీ కూడా ఎస్ఐ గారు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా ఆపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. అక్కడ ఆ గుంపును చూస్తే అక్కడ నుంచి నువ్వు ఇక్కడ క్షమాపణ చెప్తే కాదు గుళ్ళో చెప్పాలని చెప్పేసి నన్ను గుడికి నెట్టుకుంటూ వెనక నుంచి తిట్టుకుంటూ, ఇక ఆ మాట అంటే మాల మాదిగా అనే పేరుతోటి తిట్టుకుంటూ ఇట్లా వెనక నుంచి నెట్టుకుంటూ గుళ్ళోకి తీసుకుపోయారు. నేను వాళ్ళు ఎవరు తిడుతున్నారని ఇట్లా వెనకకు చూస్తే వాళ్ళేమో నన్ను ఇంకా ముందుకు నెట్టేస్తున్నారు. అట్లా తీసుకుపోయారు. తీసుకుపోయి అక్కడ గుళ్ళోకి తీసుకుపోయి భజన చేపించి నాకు బొట్టు పెట్టారు. అంటే మరి నేను హిందువునని వాళ్ళ దగ్గర, నేను హిందువునే, మా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, అక్కడ మేము అన్ని పండుగలు చేస్తాం. పండుగలు వచ్చినప్పుడు అక్కడ తోరణాలు అంటే మామిడి ఆకులు అవన్నీ ఎప్పుడు కడుతూనే ఉంటాం, మరి అవన్నీ సాగుతూనే ఉంటాయి. దీపావళి పండుగ చేసినాం, అవన్నీ మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆచారాలు మాకు అవి. కాకపోతే నేను వాళ్ళ దగ్గర హిందువునని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అప్పుడు లేదు నాకు. నేను హిందూని అయినప్పటికీ కూడా నేను హిందూని అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నిరూపించుకోమనంటే నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అక్కడ నా ఆత్మ గౌరవాన్ని నేను ఎవరి కోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అట్లా. ఇప్పుడు వాళ్ళు కొంతరు అన్నారట అంటే నువ్వు హిందువు అంటే నేను హిందూనే, కానీ అక్కడ వాళ్ళ ముందు కోసం వాళ్ళకు నిరూపించుకోవడం కోసం బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. నేను హిందువుని అయినప్పటికీ ఇప్పుడు మా అబ్బాయి పుట్టెంటుకలు యాదగిరి గుట్టలో తీసినాం. మా అమ్మాయి పేరు సిరివెన్నెల, మా అబ్బాయి పేరు హరికృష్ణ, వాళ్ళ అమ్మాయిది పుట్టెంటుకలు తిరుపతిలో తీసినాం. అవన్నీ వీడియోస్ ఇప్పుడైతే డిలీట్ చేయలేను కదా. నేను 2019లో ఇంట్లో గృహప్రవేశం చేశాను, బ్రాహ్మణులు ఉన్నారు, ఆ వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని హిందూ కాదని ఎట్లంటారు? హిందూ అయినప్పటికీ నేను హిందువులను తిట్టడం అనేది నా ఉద్దేశం కాదు. అక్కడ నా వాళ్ళ ముందు నేను హిందువుని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు ఎక్కడైనా కానీ మనకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. అక్కడ నా భావాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు అంబేద్కర్ గారు. కాబట్టి నేను హిందువుని నిరూపించుకోవాల్సిన అవసరం అక్కడ లేదు కాబట్టే నేను అట్లా అన్నాను. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంతో దేవుళ్ళను తిట్టడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఈ విషయంలో నాకు చాలా అవమానం అనేది జరిగింది. ఈ మీడియా ముందు పేపర్లలో వచ్చేసరికి చాలా బాధ అనిపించింది. మరి ఈ విషయాన్ని ఇలాగే ఉంచితే నేను నిజంగానే తప్పు చేశాననేటువంటి విషయము రేపు 600 మంది పిల్లల ముందు, మా స్కూలు పెద్ద స్కూలు చాలా, అది ఉర్దూ మీడియము, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, 690 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల ముందు రేపు నేను తలెత్తుకొని ఎట్లా పాఠాలు చెప్పాలి? అంతమంది పిల్లలు రోజు నన్ను ఒక దోషం చూసినట్టుగా చూస్తారు ఇట్లా మీదికి, అంటే ఈసారి ఏదో తప్పు చేసిండు అందుకే వీళ్ళందరూ ఇట్లా తీసుకుపోయారు, ఊరేగింపుగా తీసుకుపోయారు అని అనుకుంటారు. ఆ పేపర్లలో చూసిన వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళేమనుకుంటారు, ఈసారి నిజంగా ఇట్లానేనేమో, పేపర్లలో రకరకాలుగా వచ్చింది, నిజంగా ఇలాగేనేమో అని అనుకుంటారు. అట్లా ఆ పేపర్లో వచ్చింది రాష్ట్రం మొత్తం చూస్తారు. అలాగే నిజమని ప్రచారం అయితే రేపు నేను ఇక్కడ తలెత్తుకొని నిలబడలేను అనేటువంటి ఆలోచన నాకు వచ్చి నెక్స్ట్ డే నాడే మన కొందరు అడ్వకేట్ ఈశ్వర్ గారు అట్లాంటి వాళ్ళ సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది నేను ఎవరికో వాళ్ళకు వ్యతిరేకంగా అని కాదు, నాకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి నాకు న్యాయం కావాలని చెప్పడం జరుగుతుంది. అక్కడ నాకు పాఠశాలలో ఉన్నప్పుడు విధులకు ఆటంకం కలిగించడం అనేది వాళ్ళ మొదటి తప్పు. అసలు 4 నెలల కంటే ముందు తీసినటువంటి వీడియోని ఉద్దేశ ప్రకారంగానే, ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు సంవత్సరం కూడా నేను వీళ్ళకు చందా అయ్యలేదు, అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సార్ని ఎలాగైనా ఇరికించాలనే ప్లాన్తోటే వాళ్ళు రకరకాల ప్రశ్నలు రౌండప్ చేసి ఆ 10 మంది 10 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అట్లా నన్ను విసిగించి నా చేత చెడు వాళ్ళకు అనుకున్నట్టుగా, అంటే ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే దాన్ని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నారు వీడియోలు. అట్లా వాళ్ళకు నిజంగానే వాళ్ళకు తప్పనిపిస్తే
వాళ్ళు తెల్లారే వచ్చి అడిగేదండి, సార్ మీరు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది అని వాళ్ళు అడిగేదండి, లేదంటే పిల్లల పేరెంట్స్ అడిగేదండి. అక్కడ వచ్చిన వాళ్ళు పిల్లల పేరెంట్స్ ఏ ఒక్కరు కూడా లేదు, పిల్లల దగ్గర నుంచి ఏ ఒక్క కంప్లైంటే లేదు. మరి నేను 10 సంవత్సరాల నుంచి నాకు జరిగినటువంటి అవమానం మీకు అందరికి తెలిసిందే. మరి మీరందరూ వీరే చూసే ఉండొచ్చు, వాళ్ళందరినీ నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి, అలాగే వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులను ఎత్తివేయాలి, మాకు న్యాయం చేయాలి. అందుకోసమనే ఈ విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా, పౌరవ సంఘాలన్నీ కూడా కలిసి వచ్చినాయి. మీ అందరి ద్వారా నేను న్యాయం కోరుకుంటున్నాను. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి, నాకు న్యాయం చేయాలి, అలాగే మా కుటుంబానికి రక్షణ కల్పించాలి. బెదిరింపు కాల్స్ అనేవి మొన్నటి నుంచే మొదలైనవి కాబట్టి ఆ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటే మీరు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటికి వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒకరు పోయినా పర్లేదని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మొన్ననే మీ అన్నయ్య చనిపోయిందట, మరి ఉన్నళ్ళు మీరన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ విధంగా బెదిరిస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళందరి నుంచి నాకు రక్షణ కల్పించాలి, బెదిరించే వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నారు. రామాయణం రాసింది వాల్మీకి, రాజ్యాంగం రాసింది ఎవరు? వీళ్ళంతా బడుగు బహుజన బహుజనుడు కారా? వీళ్ళంతా ఎవరి అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరా వైశిష్ట్య మహారాజు? బ్రాహ్మణుడు కాదా శ్రీకృష్ణుడు? చెల్లెవరు సుభద్రని అర్జునుడు చేసుకున్నాడు? యాదవుడు కదా శ్రీకృష్ణుడు, మరి అర్జునుడు అట్లా చేసుకున్నాడు? ఎక్కడున్నా నీ కులము మతము? ఇవాళ నేను నిజంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఛాలెంజ్ చేస్తున్నా, మేము అంటరాంతరం పోవాలనుకుంటే మా కుంభాల చీరు భోజనం చేయండి చూస్తా. మా అమ్మాయిలు మీకు ఇస్తాం, మీ అమ్మాయిలు మాకు ఇస్తారా? నేనేమంటున్నా, నాలో కూడా రక్తం ఉన్నది, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ వంశం, ఇది సమ్ములాదు. నేను తెలుసు చెప్తా, అరవింద్ ఏం చేసిండు? ఎస్సీ ఎస్టీ కేసు లొట్ట పీస్ కేసు అన్నాడు. నేను ఒక్కడే కాంప్లైంట్ ఇచ్చిన, హైకోర్టు నడుస్తుంది, 200 పోలీసులు పోయినాడు పట్టుకురా హైదరాబాద్ లో జుబ్లీన్స్ లా తమ్ము ధైర్యం ఉన్నది. మరి ఎప్పుడు ఒకసారి లభ్యస్తారు మీరు చెప్పండి మీరు? అందుకే సోదరులారా ఈ సంఘటన నాకు వాట్సాప్ లో చెప్పాడు రామచంద్ర అన్న, గిట్ల అయింది మన ఎస్సీ ఎస్టీ అని ఇమీడియట్ నేను కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడినా, సార్ ఇది పరిస్థితి ఏంటంటే, లేదు సాయిలో నేను కమిషనర్ మాట్లాడుతున్నా, వాస్తవమైన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు కలిసిరు, నేను వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేస్తాను. చూడు సార్, వాళ్ళకి న్యాయం చేసి కాదు, ముందు హెడ్ మాస్టర్ సస్పెండ్ చేయి, వాడు పర్మిషన్ లేకుండా రాని చూడబడికి సస్పెండ్ చేయి, సస్పెండ్ చేయి, లేకుంటే మేము పెద్ద ఎత్తున చేస్తాం సార్ అంటే కాదు కాదు, నువ్వు సిపిని కలువు, సిపిని కలువు అంటే నేను వెంటనే రామచంద్రని సుశీల్ కుమార్ని సహాయాన్ని నీళ్ళందరూ తీసుకొని సిపి దగ్గర పోయినా, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పిన, వీడియో చూపించిన, వీడియోలో ఎంతమంది అంతమంది అరేంజ్ చేయాలంటే మేము చేశాను. నేను సిపి బోధు నాకైతే ఇంతవరకు ఒకడు ఫోన్ చేయడు, నేను నా ఫంగా తెలుసు, నాకు ఫోన్ చేస్తే వాడు బతకడం తెలుసు, తమ్ముంటే నాకు ఫోన్ చేయమని ఆ బట్టి సంజయ్ని మీ సైంత పరిషత్తులలో నా దగ్గర తెలివి ఉంది. ఆమె హెల్మెట్ 1972 డిగ్రీ గిరిరాజ్ కాలేజ్ ప్రెసిడెంట్, నేను బిఏ ఎంఎస్ డబ్ల్యూ చేసిన, ఎవడు అప్పకు సమ్మువా, నేను పుట్టుండొచ్చు కూర్చున్న, కానీ నా సంగతి ప్రభాకర్ తెలుసు, బాబాయ్ తెలుసు, ఒక్కొక్కటి ఉరికిపిస్తా అని చెప్తు నేను చెప్తున్నా, మా సాగర్ గురు తెలుసు మా తమ్మునికి. అందుకే సోదరారా పోరాడుతూ పోయేది ఏం లేదు, ఈ కేసు తప్పకుండా ఆర్ఎస్ చేస్తున్నారు వాళ్ళు, మనకు న్యాయం చేస్తామని నిన్ననే డిఎస్పీ గారు తీసుకుపోయినా, నేను పలికాల్సింది డిఎస్పీ చెప్పినాము, సార్ ఆర్ఎస్ చేయబోతే ఇది ఆగదు, ఆర్ఎస్ చేయబోతే ఇది ఆగదు అని నిన్న మల్లికార్జున పోయి డిఎస్పీ తోటి ప్రామిస్ చేసుకున్నాము. మా సోదరులు ఎవరో తెలుసు తెలియక ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు, కానీ నాకేముందంటే హరిగోపాల్ని, జేబీరాజ్ని, గద్దరాజ్ని వాళ్ళందరితో మాట్లాడిన పెట్టుకుందాం ప్రోగ్రామ్ అనుకున్నాము, కానీ దురదృష్టము ఏదో అయిపోయింది, అయినా మంచిగైంది, ఏదైనా వాళ్ళకి వచ్చింది తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తీరవలసిందే సెక్షన్ అని మనకు బాగా తెలుసు. నేను ఏదైతే మల్లికార్జున రెడ్డి కేసుతో విత్డ్రా చేసుకోమని చెప్పిన సిపికి తప్పకుండా అది ఫాస్ట్ కేసు, దట్ ఇస్ నాట్ రికగ్నైజ్ సోదరులారా, మీరు అదే ఈ చైతన్యం చూడ చూపించాలని కోరుతూ మీకు అందరికీ జై భీమ్ చెప్తూ, జై భీమ్ గట్టిగా మీరు వరుస పోలీస్ బోలా, జై భీమ్. మరి మిత్రుడు తమ్ముడు ఒక్కటే నిమిషం ఇచ్చాడు కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, ఒకటే విషయం చెప్తా, మొట్టమొదటిగా ఈ కేసులకు స్పందించింది కూడా ఇక్కడ ఉన్న సోదరుడే దళిత నాయకులు స్పందించి వారి మీద ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టిందో ఆ కేసును తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా
సోదరుగారికి కూడా జై భీమ్. థాంక్యూ. గౌరవ సరిత మేడం గారు గ్రేట్ మాట. हेलो हेलो